పద్మినికి సుశీల చనిపోయే ముందు ఉత్తరం రాసి ఉంచింది. పద్మిని పెళ్ళయ్యాక దాన్ని చదవాలని కూడా దాని మీద రాసింది. ఆ ఉత్తరం ఆ సూట్ కేసులోనే ఉండడంతో వద్దనుకుంటూనే దాన్ని తెరిచాను. అందులో పద్మిని గురించిన నిజాలన్నీ ఉన్నాయి. నిజాలా అంటే మీకు తెలియనివా? అవును, మొన్నటిదాకా నాకు తెలియని భయంకరమైన నిజాలు. చిన్నప్పుడు నేను చేసిన తప్పు మూలంగా నాకు దూరం అయిపోయినా నా చంద్రే పద్మనని నాళ్లు అనుకుంటూ వచ్చాను. కానీ నా చంద్ర అప్పుడే చనిపోయిందని, పద్మిని లక్ష్మణరావు గారి అమ్మాయని, ఈ విషయాన్ని ఇన్ని రోజులు నా దగ్గర దాచిపెట్టానని సుశీల్ అందులో రాసింది. వాట్? ఎస్, ఇట్ వాజ్ ఎ బిగ్ షాక్ ఫర్ మీ. నా కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లుగా అనిపించింది ఆ రోజు. నేను ఇన్నాళ్లుగా నిర్మించుకుంటున్న ఆశాశోధం పునాదులే కదిలిపోయిన రోజది. ఆ విషయం తెలుసుకుని నేనింకా బ్రతుకున్నానంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అప్పటి నా పరిస్థితి ఆ భగవంతుడికే తెలుసు. ఇప్పటికీ అది ముళ్ళులా నా గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంటోంది. గుర్తొచ్చినప్పుడల్లా బాధతో విలవిల్లాడిపోవడం తప్పితే నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను ఎంతో అపురూపంగా ప్రాణంగా చూసుకుంటున్న పద్మని నా రక్తం కాదని, నా చంద్ర కాదని తెలుసుకుని నేను ఎలా తట్టుకోగలను? అసలు ఆలోచనలే భరించలేను. ఆ నిజాన్ని ఇంకా అంగీకరించలేకపోతున్నాను. ఆ ఆలోచనలే అప్పుడప్పుడు నన్ను పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఏం చేయాలో పాలుపోక సతమతమవుతూ ఉంటాను. నీళ్లలోంచి బయటపడ్డ చేపపిల్ల గిలగిల్లాడిపోతూ ఉంటాను. ఆ నరకయాతన అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. గోపాలం గారు, అవును, నీ ఒక్కడికే ఈ నిజాన్ని చెప్తున్నాను. ఈ విషయాన్ని నేను దిగమింగుకోలేను, మర్చిపోలేను, అలాగని దాంతో రాజీ పడలేను. చాలా విచిత్రమైన పరిస్థితి. ఓ మై గాడ్, ఈ విషయం పద్మిని గారికి తెలుసు. నేను ఆ ఉత్తరాన్ని చదివి షాక్ అయిపోయి అక్కడే వదిలేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత తను దాన్ని చదివి ఈ నిజాన్ని తెలుసుకుందట. తర్వాత నన్ను హాస్పిటల్లో కలిసి బోరు బోరు నేడ్చింది. కంటేనే కన్నబిడ్డలవుతారా అంటూ నన్ను అడిగింది. నిజమే పద్మిని నాకు కన్నబిడ్డతో సమానం. సమానమేంటి, నా కన్నబిడ్డే. ఈ ప్రపంచంలో మమ్మల్నిద్దరిని ఎవరూ వేరుచేయలేరు. ఆ విధి కూడా వేరుచేయలేదు. పద్మిని ఆ మాటలంటున్నప్పుడు నా హృదయం ద్రవించిపోయింది. చిన్నపిల్ల అంత పెద్ద మనసుతో ఆ మాటలంటున్నప్పుడు నా గుండె చల్లుమంది. ఆ క్షణాన ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోయాను. నేను కోల్పోయిందంతా తిరిగి దొరికినట్లుగా అనిపించింది. నిజమే, బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తే తను చెప్పింది నిజమే కదా. ప్రేమకి రక్త సంబంధం ఉండనక్కర్లేదు. రక్త సంబంధం ఉన్నా ఒక్కో చోట ప్రేమ ఉండదు. అలాంటప్పుడు నేను ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఉండడమే మంచిదనిపించింది. అలాగే ఉంటున్నాను కూడా. కానీ ఎస్, యు డిడ్ ది రైట్ థింగ్ సార్. బోత్ ఆఫ్ యు ఆర్ రియలీ వెరీ బ్రాడ్ మైండెడ్ అండ్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ పద్మిని. ఆవిడ గురించి నాకు ముందు నుంచి తెలుసు, కానీ ఇంత మెచ్యూర్డ్గా మాట్లాడగలుగుతున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆవిడ చెప్పినవన్నీ అక్షర సత్యాలే. మీరిద్దరూ తీసుకున్న నిర్ణయాన్ని లోకమే కాదు, ఆ దేవుడు కూడా హర్షించి తీర్తాడు. నిజమేనేమో, కానీ అప్పుడప్పుడు నాకే కొద్దిగా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. నా చంద్ర నాకు గుర్తొచ్చినప్పుడల్లా భరించలేని ఆవేదన. ఏం చెయ్యాలో పాలుపోదు. చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాను, కానీ ఒక్కొక్కసారి నా వల్ల కావటం లేదు. అలాంటి వీక్ మూమెంట్స్ లో నేను బాధతో సతమతమైపోతూ ఉంటాను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. మా లాంటి వాళ్ళకి చెప్పటం తేలికే అవుతుంది, కానీ అనుభవిస్తున్న వాళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ ఎంత తీవ్రమైందో. అయినా మీరిద్దరూ ఎంతో పెద్ద మనసుతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు కాబట్టి మీరు నెమ్మది నెమ్మదిగా ఆ విషయాన్ని మర్చిపోవటం మంచిది. మర్చిపోతారు కూడా.
Time will definitely bridge the gap. If at all, anything has been created between you. మీరు దాని గురించే పదే పదే ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. అయితే మిమ్మల్ని ఇంతకాలంగా వేధిస్తున్న సమస్య ఇదేనన్నమాట. ఈ సమస్యకి మీరే పరిష్కారాన్ని కనిపెట్టారు. దీని గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవటం అనవసరం. ప్లీజ్ ప్లీజ్ ఫర్గెట్ ద హోల్ థింగ్ అండ్ రిలాక్స్. మీరిలా అప్పుడప్పుడు బాధపడుతున్నారని తెలిస్తే పద్మిని గారు కూడా ఫీల్ అవుతారు. ఎస్ ఐ నో. అందుకే పద్మిని దగ్గర నేను చాలా కంట్రోల్డ్ గా ఉంటున్నాను. నా బాధ అణుమాత్రమైనా తనకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నాను. తెలుసు, షీజ్ ఎ వెరీ సెన్సిటివ్ లేడీ. తెలిస్తే తట్టుకోలేదు. ఎస్, షీజ్ వెరీ సెన్సిటివ్. అవును, మీరిద్దరు ఒకే చోట ఉండొచ్చు కదా, వేరే ఫ్లాట్స్ లో ఎందుకుంటున్నారు? ఈ ఉత్తరం చదివాక ఇలా వేరే ఉండాలని మీరేమన్నా? నో నో నో, అలాంటిదేం లేదు. నేను వేరే ఫ్లాట్ లో అంతకు ముందు నుంచే ఉంటున్నాను. నేను అనవసరంగా పద్మినికి బర్డెన్ కాకూడదని ముందే ఆ నిర్ణయం తీసుకున్నాను. దానికి ఈ ఉత్తరానికి ఏ సంబంధం లేదు. మీరు ఆ ఉత్తరాన్ని ఏం చేశారు? ఏమో, అది అక్కడే ఉండుంటుంది. దాన్ని వెంటనే డిశ్చార్జ్ చేయడం మంచిదేమో. అది ఆ ఫ్లాట్ లో ఉన్నంతకాలం అప్పుడప్పుడు నా కంట పడక తప్పదు, నాకు ఈ బాధ తప్పదు. ఎస్, యూఆర్ రైట్. ఆ సూట్ కేసులోనే మేము అంతకుముందు తీయించుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి. కొంప మునిగింది బాబోయ్. ఏమైంది? ఆ గోపాలం సచ్చినోడు ఏం చేస్తాడనని నాకు మొదటి నుంచి అనుమానమే. వాళ్ళిద్దరూ చాటుగా ఆ గదిలో మాట్లాడుకుంటోంది, ఏమై ఉంటుందా అని బయటే నిలబడి అంతా వినడం మొదలుపెట్టాను. ఓయితల్లో నేను అనుకున్నదల్లా అయింది. వాళ్ళు మాట్లాడుకునేది ఫోటోలు ఉత్తరాలు గురించే. మీ ఆయనకి నిజం చెప్పడానికే వచ్చాడు. నేను చెప్పానా లేదా, వాడు నీ కొంపకి ఎసరు పెడతాడు, నీ కాపురాన్ని కూలుస్తాడు. వాడి దుంప తెగ వాడిది ఎంత పాడుబుద్దో నీకిప్పుడైనా అర్థమైందా? అసలైనా ఇలా కొంపలు ముంచడానికి వాళ్ళ మనసులా ఒప్పుకుంటుంది? ఏంటో, నాలాంటి అమాయకులకి ఇలాంటి రాక్షసులు ఎప్పటికీ అర్థం కారు. ఒకళ్ళ ఉసురు పోసుకుంటే వాళ్ళకేమొస్తుంది? కుళ్ళు మోతు వెదవులు, కుళ్ళు మోతు వెదవులు. నిజం? నిజంగానా? దాని గురించి మాట్లాడుకుంటున్నారా? అవునమ్మా. నువ్వు సరిగ్గానే విన్నావా? తలుపుకి ఆనుకుని మరీ విన్నాను. మధ్యలో ఇదే అరిచి చచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేసాను. ఇంకా అక్కడ ఉంటే ఈ పిల్లి అరుపులు విని అయ్యగారు తలుపు తెరిచినా తెరిచేవాళ్లు. అందుకే ఇలా వచ్చేసాను. అది సరే, వాళ్ళు వాళ్ళు ఏ ఉత్తరాల గురించి మాట్లాడుకుంటున్నారో విన్నావా? ఏడ్చినట్టే ఉంది. ఇంకా వేరే ఉత్తరాలేముంటాయి? ఇవే ఉత్తరాలు. మీ ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటోల గురించే వాళ్ళు మాట్లాడుకునేది. మొత్తం చరిత్రంతా చెప్పేసినట్లున్నాడమ్మా. నేను అందుకే అడిగాను కదా, ఆయన గారి దగ్గర కూడా ఫోటోలు ఉన్నాయా లేదా అని. రేపెప్పుడో వాటిని తీసుకొచ్చి మీ ఆయనకి చూపెట్టడం కూడా జరిగిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని ఇద్దరిని ఒక్కటిగా ఉంచడం నా వల్ల కాదు. నేను ఒక్కదాన్ని ఎన్నని చేయగలను? ఇప్పటికే నీ కాపురం ముక్కలు కాకుండా ఉండడానికి నా శాయశక్తులా కృషి చేశాను. ఏమైందమ్మా?
ఏం లేదు, కొద్దిగా కళ్ళు తిరిగినట్లు అనిపించి. అయ్యయ్యో, నువ్వు ఇట్టా కంగారు పడిపోతావని నాకు తెలుసు. జరిగేదేదో జరుగుతుంది. నువ్వు ఇలారా, నువ్వు ముందు ఇలా వచ్చి పడుకో. అన్ని విషయాలు అవే సర్దుకుంటాయి. ఇప్పుడు బాధపడి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని ఏం ప్రయోజనం? ఈ జాగ్రత్త ముందే ఉండాలి. బాగా బాగా తలనొప్పిగా ఉంది. గదంతా గుండ్రంగా తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. నువ్వు ఉండమ్మా, నేను తడిగుడ్డ తీసుకొస్తాను. నువ్వు ఈ ఆలోచనలన్నీ ఏవీ పెట్టుకోకుండా హాయిగా నిద్రపో. ఓ కునుకు తీస్తే ఇదంతా తగ్గిపోతుంది. నా మాట విను, నేనిప్పుడే వస్తాను. మీనాక్షి, మీనాక్షి, ఏంటి ఇంత ఆలస్యం? ఏంటి అయ్యగారు? ఏంటేంటి, టిఫిన్ చేయమని చెప్పి ఎంతసేపైంది? అయిపోయింది అయ్యగారు. ఇదిగో చిటికలో తీసుకొస్తాను, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. ఇంత ఆలస్యం ఎందుకైంది? ఆలస్యం ఏమీ లేదు. ఇందాక ఓసారి ఇద్దామని చెప్పి మీ గది దాకా వచ్చాను. లోపల మీరు దేని గురించో మాట్లాడుకుంటున్నారు. అవన్నీ వింటే బాగుండదని చెప్పి తిరిగి వంటింట్లోకి వెళ్లిపోయాను అంతే. సర్లే, ముందు ఆ సంగతి చూడు. అలాగే. నా మాట విని మీరు ఇవాళ ఇక్కడే భోంచేయండి. నోను, ఇప్పుడే టిఫిన్ చేసి మళ్ళీ భోజనం ఎలా చేస్తాను? ఇంకో రోజు ఎప్పుడైనా వస్తాను. సరే, మీ ఇష్టం. నేను ఇప్పుడు చెప్పిన విషయాన్ని నువ్వు సీక్రెట్ గా ఉంచుతావు కదా? ఆఫ్ కోర్స్, ఆ మాట మీరు ప్రత్యేకించి చెప్పాలా? ప్లీజ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఈ విషయం బయటికి రాదు, నా మాట నమ్మండి. నో నో నో, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. జస్ట్ క్యాషువల్ గా చెప్తున్నానంతే. చిన్నవాడినైనా మీకు సలహా ఇవ్వాలనుకుంటున్నాను. నోను, సలహాలకి చిన్న పెద్ద ఉంది, చెప్పు. మీరు వీలైనంత త్వరగా పద్మిని గారి అపార్ట్మెంట్ కు వెళ్లి ఉండటం మంచిది. అదేంటి? అవును, నేను బాగా ఆలోచించే విషయం చెప్తున్నాను. పద్మిని మీ కన్నబిడ్డ కాదేమో అన్న విషయం అప్పుడప్పుడు బాధ పెడుతోంది కదా. మీరు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోవాలంటే మీరు పద్మిని గారి ఫ్లాట్ లో ఉండటమే మంచిది. అక్కడైతే ఈ విషయాన్ని త్వరగా మర్చిపోగలుగుతారు. ఆమె ఆప్యాయతలో అన్నీ మరుగున పడిపోతాయి. మీరక్కడుంటే ఆవిడ కూడా చాలా సంతోషపడుతుంది. ఏ రకంగా ఆలోచించినా అదే మంచిదనిపిస్తుంది. అలా చేస్తేనే మీ మధ్య ఏర్పడిన ఈ చిన్న దూరం కూడా మాయమవుతుంది. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. రావచ్చా బాబు? వచ్చేసావు కదా, వాటన్నింటినీ ఆ టీపాయ్ మీద పెట్టు. అలాగే. ముందుగా జ్యూస్ పంపించమన్నాను, పంపలేదే? ఇవి చేసే హడావిడిలో మర్చిపోయాను. సర్లే వెళ్ళు, నేను మళ్ళీ పిలిచేంత వరకు ఇక్కడికి రావద్దు. అలాగే. ఈ విషయం నీతో చెప్పాక నిజంగానే నాకు కొంత రిలీఫ్ గా ఉంది. ఇట్స్ ఓకే, ముందు మీరు టిఫిన్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అలాగే. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? ఇలా అయితే నీకు తలనొప్పి తగ్గినట్టే, ఉండు. ఇటువంటి పరిస్థితుల్లో నీకు ఈ విషయం అసలే చెప్పకూడదు. కానీ చెప్పకపోతే నీకు ఈ విషయం తెలీదు. ఏంటోనమ్మా,
చాలా చిత్రమైన పరీక్ష పెట్టాడు ఆ దేవుడు నాకు. చెప్పక తప్పుతుందా? ఇప్పుడు వాళ్ళిద్దరూ నీ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. అవునమ్మా, ఈ చేదు నిజం. నీ చెవిన వేసేదాకా నాకు నిద్ర పట్టదు. నిన్ను ఏదో రకంగా వదిలించుకోవాలని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అవునా, నా గురించే మాట్లాడుకుంటున్నారా? అనే కదా చెప్తున్నాను. ఈ విషయం నీకు ముందుగా చెప్తే నా మాట పెడచెవిన పెట్టావు. చూడు ఆ గోపాలం ఎంతకి తెగించాడో. మీ ఆయనకు అన్ని రకాలుగా దగ్గరైపోయి మీ కాపురంలో నిప్పు పెట్టాలని ఆయన గారి తాపత్రయం. ఆయనకి ఎలాగూ పెళ్ళాం పెళ్లి పెటాకులు ఏమీ లేవు. ఉన్న ఒక పెళ్లాన్ని కొన్నాళ్లు వదిలేసి ఊరుకున్నాడు. ఆ తర్వాత ఆవిడిగారు తన కోసం వెతుక్కుంటూ వస్తే ఏకంగా పైకే పంపించేశాడు. అసలు ఆవిడ పెళ్లామే కాదని అందరూ అనుకుంటారు. ఆ సంగతి అలా ఉంచిలే, అనవసరంగా నీ కాపురం చెడగొట్టడం దేనికని. ఉక్రోషం అమ్మా, ఉక్రోషం. ఎవరన్నా పచ్చగా కలకలలాడుతున్నారంటే ఇటువంటి వాళ్లు చూడలేరు. కళ్లల్లో నిప్పులు పోసుకుంటారు. వీళ్ల జిమ్మడి పోను. నువ్వు దీని గురించి ఆలోచించకు, మర్చిపో. ఏ, వదిలేస్తే మనం బతకలేమా? నేను బతకడం లేదు. మళ్లీ మన ఇద్దరం మన ఊరికెళ్ళిపోదాం. ఈ బాధలు ఏమీ లేకుండా హాయిగా బతకొచ్చు. అయినా ఏం చేస్తాడే మీ ఆయన? ఏ, ఉరికంబానికి ఎక్కిస్తాడా? అది చూస్తా. నేను ఈ ఇంట్లో ఉండగా నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. నువ్వు హాయిగా నిద్రపో. మీనాక్షి. అవునమ్మా, నీకున్న ప్రేమలో కొంచెమైనా ఆ మహానుభావుడుకుందా? ఎవడో ఏదో చెప్తే ఇలా నమ్మేయడమేనా? భార్య పట్ల ఇలాగైనా ప్రవర్తించాల్సింది. చిచ్చి, ఈ మగాళ్ళందరూ ఇంతే. నాకందుకే వీళ్ళంటే అసహ్యం. ఏ మనిషిలో ఏంటో, ఏం చేస్తాడు అది చూద్దాం. అంతగా అయితే ఓ నాలుగు తిట్లు తిడతాడు, ఇష్టం వచ్చినట్లు అరుస్తాడు, అంతేకదా. అతనికే నోరు నొప్పెట్టి ఊరుకుంటాడు. మీనాక్షి. అవునమ్మా, అంతే. అలా కాకపోతే కొడతాడు, అంతేకదా. మీనాక్షి. ఎలా కొడతాడో నేను చూస్తాగా. నీ ఒంటి మీద చేయి పడిందో, నేను శివంగినైపోతాను. ఇల్లు పీకి పందిరేస్తాను. నా సంగతి తెలీదు ఆయన గారికి. ఏమనుకుంటున్నాడో ఏంటో.